అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి సమన్వయంతో పనిచేయాలని ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశాన్ని ఎంపీపీ శరత్రావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, జెడ్పీటీసీ గుండా నర్సయ్య హాజరై పలు విషయాలను చర్చించారు. కాగా కొందరు అధికారులు సమావేశానికి హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సీలం జానాబాయ్, సింగిల్ విండో చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి, ఎంపీడీఓ రమాదేవి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు కిషన్ రావు, కోఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు దుబాయ్ బాయి చూడతా అని అంటే ఏమంటే ఇప్పుడు బాయి సాధించాలంటే మా కుటుంబం స్థిరపడతాయి. వాళ్ళు బ్రతుకున్నంత కాలం అయిన తర్వాత మీకు డిజిటల్ లైబ్రరీ ముస్తాబాద్లో ఏర్పాటు చేసడానికి నా సంపూర్ణ సహకారం ఉంది. నాయకులు ఏదేమైతే మిమ్మల్ని ప్రశ్నించారో ప్రతి డిపార్ట్మెంటు ఇక్కడ ఉన్నది. గ్రామాలల్లో సర్పంచులు, ఎంపీటీసీలు గ్రామ ప్రజలతో కోఆపరేషన్ చేసుకోవాలి, చేయవలసిన బాధ్యత ఉంటుంది. ఇవాళ మాట్లాడినే విధమైనది మనం మళ్ళీ పెట్టి ఇవాళ ఏదో మాట్లాడుకొని ఫోటోలు దిగి మళ్ళీ వద్ద మళ్ళీ గింతే ఉండకుండా మీరు సెస్సు రేపు ఏమేమి అనుకున్నామో సెస్సు గారు ముస్తాబాద్ల అట్లే తర్వాత తెలుగుమందుల మీకు లేటర్ ఇప్పుడు ఆర్ఐ గారు కూడా చెప్పినాం రేషన్ బియ్యం కంపల్సరీ 15 దాకా ఇవ్వాలి, అవి ఇవ్వాలి అట్లే మన ఎందుకు ఆ వాళ్ళ ఇంట్లో ఇంకా లింక్ ఇవ్వండి. అంటే మనము ఏదైతే